ఇదే దిండిలో మేము ఉన్న ఏపీడీసీ ఏపీటీడీసీ వాళ్ళ కోకోనట్ కంట్రీ హరిత కోకోనట్ కంట్రీ దీని పేరు అట్మాస్ఫియర్ మాత్రం అద్భుతంగా ఉంది మంచి పార్కింగ్ స్పేస్ ఉంది అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మాసేజెస్ ఇవి ఏవి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అన్ని రకాలైన ఉన్నాయి ఇక్కడ రిసార్ట్లో కావాల్సినవన్నీ ఉన్నాయి ఇంకిప్పుడు మేము బయలుదేరిపోతున్నాం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి అయినవిల్లు వెళ్ళాలి అయినవిల్లు చేయడం అయ్యో ఎదురుగుండా కనబడుతున్నదే శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అయినవిల్లి వినాయకుడికి చాలా ఫేమస్ చాలా ప్రసిద్ధి అయినవిల్లి గుడి వినాయకుడి గుడి పైన రకరకాల విలాసాల గుడి ఈ కుడి పక్కన కాలభైరవుడు ఎంత వ్రతాలు చేసుకుంటారు అందరికీ అభ్యాసం అది కర్మప్రాసన ఇక్కడ కనిపిస్తారు అది అందరి దగ్గర చూడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వినాయకుడు బొమ్మ ఉంది ఆ పూజ రకం మైక్ దగ్గర కూర్చొని మంత్రాలు చెప్తూ ఉంటే దాని తగ్గట్టు వీళ్ళందరూ ఇది మందపల్లి శనేశ్వర స్వామి దేవాలయం అన్నీ ఉన్నాయి ముందుగా శనేశ్వరుడు పార్వతి బ్రహ్మేశ్వర స్వామి నాగేశ్వర స్వామి ఇలాగా ఈ పక్కన మండపము అటువైపు ఒక మండపము ఉన్నాయి ఆ లోపల పూజలు అవి చేయించి తర్వాత శనికి తైలం పోయిస్తారు బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి బట్టలు సైతంగా కడిపి అప్పుడు వెళ్ళిపోవాలి ఇది బయట నుంచి టెంపుల్ ఇలా ఉంటుంది కార్ పార్కింగ్ వాడికి కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ అంతే శని త్రయోదశి నడిస్తే పేకలు తగ్గిపోయే జనం యూ కెనాట్ కంట్రోల్ అంటుంటారు మనుషులు మందపల్లిలో అయిపోయింది పూజ అండి బయలుదేరిపోయాం ఇప్పుడు ఇక్కడి నుంచి ర్యాలీ అని ఉంది జగన్మోహిని ఐ థింక్ జగన్మోహిని దీనికి ఎక్కడా లేదు అది ఒకటో చోట ఒకటే చోట ఈవెన్ ఈ శనిది కూడా శని సింగనాపూర్ ఇక్కడ మన మందపల్లి ఈ రెండే ఫేమస్ అందువల్ల ర్యాలీ వెళ్ళి జగన్మోహన్ చూసుకొని ఎంత హాఫ్ అన్ అవర్ మాక్సిమం జర్నీ అక్కడ మళ్ళీ కలుగుతాం రూట్ ఎంత బాగుంటుంది ఇటు కుడివైపు అన్ని పచ్చని పైర్లు రోడ్ అంతా ఫుల్గా చెట్లు ఎడం వైపు ఏమో పంట కాలువ గోదావరి కాలువ ఎంత గ్రీన్ గా ఉన్నాయంటే అంత గ్రీన్ గా ఉంది ఏరియా అంతా
రబ్బర్ చెట్లు అవి చాలా ఉన్నాయి. రకమైన సబ్జెక్ట్స్ అవి గొప్ప షేడ్ ఇస్తున్నాయి. ఏదో ఇక్కడ ఏదో ఆంజనేయ స్వామి బొమ్మ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా ఎంత బాగుందో. ఇది ఎదురుకుండా కనపడేది జగన్మోహన్ గుడి. ఇంకెక్కడ లేనట్టు ఈ జగన్మోహిని పాదాల దగ్గర నుంచి ఎప్పుడు నీళ్లు అలా ఊరుతూనే ఉంటాయి. అది గొప్పతనం. ఇది లొల్ల అనే ఊరు. అరటి చెట్లు, మొక్కజొన్న, ఎదురుగుండా చూడండి వరి చాలా పట్టలేని లండు. మొత్తం అంతా పట్టలే ఉండేవాడు పోయాడు. క్లాస్మేట్ లొల్లవాడే. చాలా బాగుంటుంది రోడ్ అంతా కూడా పచ్చగా. అసలు ఇక్కడే చూసాం ఒక గుడి చేసుకుని ఉంటే చాలనిపిస్తుంది. కనబడుతుంది ఇదిగో వాడపల్లి చేరాం. ఈ వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. వాడపల్లి తీర్థం అని సంవత్సరానికి ఒకసారి పెద్ద ఉత్సవం జరుగుతుంది, చాలా ఫేమస్. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కతో చేసింది. మిగతా వాటిలాగా రాయి విగ్రహం కాదు, చెక్కతో చేసిన విగ్రహం. అయితే ఎర్ర చెక్కతో చేసిన విగ్రహం. ఇక్కడ పెట్టిన అక్కడే పార్కింగ్. లోపల బండి ఇటు నుంచి రైట్ అంటున్నాడు. బండి ఇక్కడే పారేయాలి. మరి బండి ఇక్కడ పెట్టి నడుచుకుంటాడు పోదు. ఇంకో ఎదురుకుండా కళ్యాణ మండపం. స్వామివారి కళ్యాణం ఇది చేయడానికి మండపం అది కట్టించారు. ఈ ఎడం వైపు చూడు షెడ్లా కనబడుతున్నది. ఆ షెడ్ అంతా గోశాల. గోశాల చాలా బ్రహ్మాండంగా జరిగారు. ఏమీ ఉండదు కాదు. రోడ్డు వేశారు, ఏవో కట్టే చూడు ఎన్నో భక్తుల కోసం కాబోలు. ఏమీ ఉండదు కాదు. నేను చెప్పిన పన్నెండు కదా మాట కరెక్ట్గా రోడ్డు పక్కనే గుడి. కార్ అక్కడ ఆపి చెప్పి గుళ్ళోకి వెళ్తున్నాము. అలా ఉండేది ఎక్కడో పార్క్ చేసి వెళ్ళాలని అనుకుంటాను. దూరం ధ్వజస్తంభం కనబడుతున్నది. అయ్య గుడి ఉంది. గుడి ప్రాంగణం ఎంట్రీ ఎక్కడో అడిగి తెలుసుకోవాలి. ఎంట్రీ ఇక్కడ అనుకుంటా లోపల. ఐ థింక్ చూద్దాం. ఇదంతా ధ్వజస్తంభం. అక్కడ ఒక చిన్న కళ్యాణ మండపం. అంత కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఎంత పెద్ద మండపం కడుతున్నారు చూడండి. అంత ఇది యాక్చువల్ గా మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్ వల్ల అన్ని రాడ్ చట్టం పెట్టారు. అవుతున్నది కనెక్షన్. కన్స్ట్రక్షన్ సూపర్. ఎంత పెద్ద స్కేల్లో కడుతున్నారు.
ఇది ఇంకొక ఆరాము భీమేశ్వర ద్రాక్షారామం అంటారు భీమేశ్వర స్వామి ఈ పంచారామాల్లో ఇది కూడా ఒకటి ఇప్పుడే చేరాం ఇక్కడికి చాలా పెద్ద గుడి లోపల అలవ్ చేస్తే లోపల మేము ఫోటో తీయడానికి ట్రై చేయాలి వీడియో తీయడానికి ట్రై చేయాలి కాంపౌండ్ లోపల మళ్ళీ గుడి గుడి కాంపౌండ్ మళ్ళీ వేరు ఇదంతా గుడి ఏరియా మీకు లాభం వేసేది ఇది మెయిన్ గుడి ఈ గుడి వైపు చూడండి అంతా కళ్యాణాలు అమ్మించారు పై కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది అంతా రాత్రితో కట్టారు మరి ఎన్ని వేల సంవత్సరాలు అయిందో మనకు తెలియదు ఇలా కొన్ని కొన్ని ఇన్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి ఇన్క్రిప్షన్స్ అక్కడ ఎదురుకుండా గోడ కనబడుతున్నది ఈ గోడ దాని మీద కూడా బోర్డు ఉన్నాయి ఇప్పుడు ఏ భాష మనకు భాష చదవడం రాదు పాత తెలుగు అయి ఉంటుంది చాలా కష్టంగా ఉంది మొత్తం గోడ అంతా రాసి ఉంది కింద పొరుషన్ అంతా రాసి మెట్ల మీద చూస్తున్నాడు అక్కడ వాళ్ళు పై రోడ్ కూడా వెళ్ళి రావాలి ప్రదక్షిణం చేసేద్దాం పైగా మీరు వెళ్తా అదే పైన తిరగచ్చు కింద తిరగచ్చు ఇంత పూర్వకాలం అందరూ పడుకోవడానికి వాటికి ఏర్పాటు చేశారు మరి స్వామివారి కోనేరు పక్కనే బిల్డింగ్ పెద్ద కాంపౌండ్ చెప్పారు కదా పెద్ద కాంపౌండ్ చిన్న కాంపౌండ్ అట్లా రాత్రితోటి ఎన్ని వేల ఏళ్ల క్రితం కట్టారో తెలియదు శివలింగం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాటి పై దాకా ఉంటుంది ఆ లిపి కూడా ఏదో అడిగాను ఆ పూజారి దేవలిపి అన్నాడు తెలుగు అని అడుగుతారు అయిపోయింది బయలుదేరుతున్నాం నెక్స్ట్ డెస్టినేషన్ గొల్లల మామిడాడ ఇది గొల్లల మామిడాడలో ఉన్న చాలా పురాతనమైన సూర్యుడు ఆలయం మా కులదైవం కాబట్టి కంపల్సరీగా చూసుకుంటే గుడి చూడండి ఎంత బాగా అంత రాత్రితో చేశారు శిల్పాలు అవి అద్భుతంగా ఉన్నాయి ఈరోజు చేస్తున్నట్ల డెకరేషన్స్ అవి ఇదేమో రథం ఆయన ఊరేగించే రథం ప్రభాస్ లైటింగ్ బాగుంది కూడా ఋషులు వాళ్ళు అంతరాయే ఎంత అద్భుతంగా ఉంది ఇవాళ కరెంట్ లేదు అందువల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది ఇలా గుడి చూపురా పూజారి టార్చ్ లైట్ వేసి చూపించాడు తాబేలు రా ఇక్కడ తాతాయి కూడా ఉంది గొడపైకి పెట్టవే రాముల దగ్గర పోతున్నది అది 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 శిఖరం కనిపిస్తా
లైటింగ్ ఉంది. కోదండ రామస్వామి ఎంత బాగా పెట్టారు, ఎంత ఇది ఆ సూర్యనారాయణ మూర్తి గురి వెళ్ళే ఈ గొల్ల మావిడాడ వ్యాపారం చెప్పి మెయిన్ అది అక్కడ ఉంది. ఇంకో గోపురం ఏమో అక్కడ ఉంది. ఎంత అందంగా ఉంటుంది ఇది. ఇది ఎప్పుడో 1973లో చూశాను నేను, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి నాకు. ప్రతి చోట బాల్కనీలా కట్టి ఎంత శిల్పం చెప్తారు, ఎంత బాగా చెప్తారు. ఎంట్రన్స్ సైడ్ నుంచి ఇచ్చారు సంభారావు గారు. ఇవన్నీ తర్వాత డెవలప్ అయ్యారు. రెండు గుళ్ళు దర్శనం చేసుకున్నాం. ఇంకా ఇప్పుడే బిక్కవోలికి బయలుదేరాం. అక్కడ రెండు గుళ్ళు ఉన్నాయి, అవి చూసుకొని సామాన్ల కోట లైట్ కాదు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు టైం అయింది 5:50. 5:30 అయింది. 5:30 ఆ ప్రాంతంలో చేరిపోతాం. 6:30 కాకుండా 7:30 మధ్యలో సామర్ల కూడా చేరుకోవచ్చు. బిక్కమని వచ్చేసాం. ఇంకా ఎదురుకుండా కనబడుతున్నది గోలింగేశ్వర స్వామి ఆలయం. 11th century ఇది. చాలా పురాతనమైన గుడి. 11th century కట్టింది. లోపలికి వెళ్దాం, చూద్దాం పదండి. ఇప్పుడు చూపిస్తున్నదంతా గుడి, ఆ గుడి పరిసరాలు. ఒకసారి శివలింగాలు, శివుడు ఇవన్నీ చుట్టూ ఒకసారి ఇందులో చిన్న కరెక్షన్. ఇది 11వ శతాబ్దం కాదు, 8వ-9వ శతాబ్దంలో కట్టింది. ఇంకా పాత్ర ఇది లక్ష్మీ గణపతి గుడి. ఇది ఎవరు పని చేసుకుంటుంటే ఒక మట్టి కొండ తోటి వినాయకుడి విగ్రహం బయటకు వచ్చి దాన్ని తగ్గు బయట చూద్దామంటే ఎంత కిందకు ఉంది, ఎంత పెద్దగా ఉందంటే ఇంపాసిబుల్ అయిపోయింది. కింద కూడా పెద్ద కొండ అనమాట అది. అది ఇంకో గొప్పతనం ఏమిటంటే ఈ వినాయకుడు సైజు రోజు రోజుకి పెరుగుతున్నాడు. అది ఎలా అంటే కవచం చేయిస్తారు ఇద్దరు తోలవు అన్నీ కూడా. అది ప్రతి సంవత్సరం టైటిల్ పెట్టాడు. ఇప్పుడు కొంత తాడు పెట్టి చేసి పద్ధతి చేసి లాగా చేస్తున్నారు. స్వయంభూ అనుకో, ఆటోమేటిక్గా రాయి. ఈ స్వామి దర్శనం చేసుకుని మేము సవర్ల పూట వెళ్ళిపోతాము. నైట్ హాల్ట్ కూడా